హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ టెక్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత దాని పక్కనున్న బిల్ ఐకాన్ని అటడుగు చేసుకోండి హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ నమస్తే నా పేరు వాణి అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు రుచికరమైన చపాతి అండ్ బంగాళదుంప కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు ఈ బ్లాగ్ ద్వారా చూసి ఎంజాయ్ చేయండి నచ్చితే మీరు చేసుకొని తినండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంత తెలియని వాళ్ళైనా సరే ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు హాయ్ చెప్తున్నాను మీకు అక్కడ స్టవ్ వెలిగించేసుకొని నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తానండి ఇది కుక్కర్లో పెట్టేసి విజిల్ కుక్కర్లో పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను నేనైతే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయకుండా మామూలుగా అన్ని గబగబ వేసేసి కుక్కర్లో విజిల్ పెట్టేస్తాను నాలుగైదు విజిల్కి మొత్తం ప్రిపేర్ అయిపోద్ది అండ్ పక్కన మనం చపాతి చేసుకోవడమే లేట్ అయ్యేది అంతేనండి చూడండి ఎంత రాని వాళ్ళైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా అండ్ బంగాళదుంప కుర్మ అండ్ చపాతి ఈజీగా చేసుకొని తినచ్చు ఈ వర్షాకాలం వేడివేడి చపాతి బంగాళదుంప కుర్మా కుర్మ వేడివేడి వర్షంలో బయట వర్షం పడుతుంటే ఇంట్లో తింటూ ఉంటే చక్కగా ఆ కమ్మదనమే వేరు కదండి ఆ ఫీలింగే వేరు చూడండి ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ వెళ్ళి నేను దీంట్లో కుక్కర్ పెట్టేశాను కుక్కర్ పెట్టేసి ఒక నాలుగైదు స్పూన్లు నూనె వేసుకోవాలండి దీంట్లో నూనె వేసుకున్న తర్వాత ఇది ఈ లోపు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకుందాం ఈలోపు నేను తరిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అక్కడక్కడ కొంచెం మాగే మా పచ్చిమిరపకాయలు ఏం పట్టించుకోకండి ఓకేనా అందరిలో ఇలాగే జరుగుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా నేను అవేసేసాను కదా ఇంకా ఏగుతూ ఉంటే ఈలోపు గబగబా నేను టమాటాలు కట్ చేసుకుంటున్నాను అందుకే ఇక్కడ కొంచెం మిక్కాలు తిప్పడం లేట్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ సరే అయితే మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ ఎలా ఉన్నారు నేను చేసే వంటలు ఎలా ఉన్నాయి మీకు నచ్చుతున్నాయా లేదా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కామెంట్ చేస్తూ ఉండండి నేను మీకు నచ్చినట్టుగా మీకు ప్రిపేర్ చేసి ఈజీగా మీకు రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసి చూపిస్తూ ఉంటా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ నచ్చినట్లయితే నేను చేసే వంటలు దయచేసి లైక్ చేయండి నా రిక్వెస్ట్ అనుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి నేను చూ మీరు చూసిన తర్వాత లైక్ చేయండి చూడండి దీంట్లో కొంచెం కరివేపాకు కొన్ని పోపు దినుసులు వేసేసాను దీంట్లో పచ్చినపప్పు గినేస్తే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ నాకు టైం లేక నేను పొద్దున్నే ప్రతి ఆడవాళ్ళకి అంతేనండి పొద్దున్నే లేసి ఏం టిఫిన్ చేయాలా ఏం టిఫిన్ చేయాలి ఇదే కంగారు ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా అని చెప్పేసి ఆ కంగారులో నేను పప్పు నానబెట్టడం మర్చిపోయాను లేకపోతే దీంట్లో పప్పు గినేసేసి క్యూ కేక బాగుంటుందండి ఈసారి వేసి మీకు చూపిస్తాను బాగా కట్ చేశాను కదా చూడండి టమాటా ముక్కలు కూడా వేసేసాను దీంట్లో ఇవి బాగా అదే కొంచెం మగ్గుతున్నాయి ఇప్పుడు కొంచెం పసుపు అండ్ ఉప్పు అంటే ఉప్పు పసుపు అవి ముక్కలు వేసిన తర్వాత అంటే కట్ చేసుకుంటున్నాను పక్కన మీకు ప్లాజ్ ఆన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ బంగాళదుంపలన్నీ కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను అంటే బంగాళదుంపలు కట్ చేసిన తర్వాత బయట ఉంటాయి ఫ్రెండ్స్ నల్లగా అయిపోతాయి అందుకని చెప్పేసి వాటర్లో వేసేసుకుంటే మనకు అలాగే ఫ్రెష్గా ఉంటాయి గంట క్రితం కోసినా సరే గంట క్రితం ఈ కట్ చేసి పెట్టుకున్న నల్లగా అవ్వకుండా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఈ టిప్ పాలు అవ్వండి ఇంకా బంగాళదుంపలు నా ఈ అరకిలో అండి ఇవి అంటే ఇంక మార్నింగ్ చపాతీలోకి మధ్యాహ్నం రైస్లోకి ఉంటుందని చెప్పేసి ఒకేసారి చేసేస్తున్నాను ఇంక ఇన్నిసార్లు చేయాలని చెప్పి ఇప్పటికే ఎయిట్ థర్టీ నైన్గా వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఒక్కరి అప్పుడొక్కర్రీ అంటే డబల్ అయిపోద్ది అని చెప్పేసి ఇంక లాక్డౌన్లో పనే పని చేసే వాళ్ళకి చేసేంత పని బోల్డ్ పని ఇంట్లో అందరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అందుకని చెప్పేసి ఒకేసారి చేసి పెట్టేస్తున్నాను నేను ఎక్కువ ఇంక మొక్కలు కొంచెం కొంచెం మగ్గితే సరిపోతుందండి చూడండి అన్నీ వేసేసాను ఆల్మోస్ట్ ఇంకా మసాలా ఉప్పు కారం పసుపు చూడండి అన్నీ ఒకదాని ఒకటి మీరు చూస్తున్నారు కదా ఇంకా అన్నీ వేసేసాను ఇలానే చేసుకుని ఈజీగా తొందరగా కరెక్ట్గా పదిహే పదిహేను నిమిషాలలో కూర అయిపోద్దండి మీకు మాములు అయితే ఒకళ్ళు ఉడికి ఉడికి బంగాళాదుంపలు ఉడకబెట్టి మళ్ళీ కర్రీ చేసి మళ్ళీ ఓ పెద్ద పెట్టుకుంటుంటారు ఉడకబెట్టడం మళ్ళీ తొక్క తీయడం మళ్ళీ కట్ చేయడం మళ్ళీ కూర చేసి ఆ కూర చేసినాక ఈ ఉడకబెట్టిన కలపడం ఇలాగా డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను కదా మీకు అండ్ ఉప్పు పసుపు తగినంత ఉప్పు కొంచెం పసుపు చూడండి ఇంక బాగా కలిపితే ఇప్పటికే కూర మనం తినడానికి తయారవుతున్నట్టుంది కలర్ఫుల్గా ఉంది మీకు చూడడానికి అలా ఉంది కానీ మాలో అయితే అండి కూర కలర్ఫుల్గా బాగా ఉంది అదే మేము వాడేది ఇదండి ఏం కారమంటే తేజ మిరపకాయలు కారం అండి అండి మేము వాడేది బా కొంచెం వేసిన చాలు బల కారం ఉంటున్నాయి మిరపకాయలు బాగుంటుంది కారం కూరలో కారం ఉంటేనే టేస్ట్ అండి కారం తక్కువ తినే వాళ్ళయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు లేదా ఎక్కువ వేసుకోవచ్చు చూడండి వాళ్ళు కొంచెం మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా కాదండి రెండు మూడు సెకండ్లు అలా ఇలా అయిపోయిన హైలో పెట్టేసాను కాబట్టి త్వరగా మగ్గిపోతున్నాయి చూడండి ఆల్మోస్ట్ టమాటో వాళ్ళు మగ్గిపోయింది కదా ఆల్మోస్ట్ టమాటా అనేది మనకు మగ్గిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా మసాలా ఉప్పు ఉప్పు వేసేస్తాను సారీ కారం మసాలా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవడమేను ఇంకా అంతే టమాటా మగ్గింది ఆల్మోస్ట్ ముక్కలు కూడా మగ్గాయి బంగాళదుంప ముక్కలు కూడా మగ్గాయి ఇప్పుడు చూడండి ఒక స్పూన్ నేను ఎన్నేసింది కారం కేక మా పిల్లలు అయితే తినలేకపోయారు కారం తోటి తడిపొడుపుగా తిన్నారు కొంచెం కొంచెంగా ఒక స్పూన్కే భలే కారం అండి ఇది తేజమిరపకాయలు ఇంక ఇది వచ్చేసి నేను పట్టుకున్న పేస్ట్ అండి మా మసాలా పేస్టు ఎప్పుడు ఎప్పుడు నేను పట్టు వేసుకుంటుంటాను ఫ్రెండ్స్ అండ్ చెక్క లవంగా ధనియాల ధనియాలు చినుల్లిపాయ అండ్ కొంచెం కొబ్బరి చూడండి ఫ్రెండ్స్ నేను పట్టుకు మిక్సీలో వేసుకునే మసాలా వచ్చేసి చక్కాలు లవంగాలు అండ్ ధనియాలు కొంచెం కొబ్బరి చినుల్లిపాయ అండి ఇంక ఇంతే ఇవన్నీ కొంచెం అన్ని ధనియాలు చెక్కా లవంగాలు కొంచెం వేయించుకుంటాను మిక్సీ పట్టిన తర్వాత మిగిలిన తర్వాత చినుల్లిపాయ వేస్తాను ఇంకా అంతే ఆ మెదిగేటప్పుడు కొంచెం కొబ్బరి కట్ చేసి దాంట్లో వేస్తాను మెత్త మీద కొద్ది ఇంకా అంతేంటి నేను ఇంకా అల్లంకిల్లం ఏం వేయలేదు దీంట్లో లేదు టయానికి నేను వేయలేదు ఇలా సింపుల్గా చేసేసుకుంటున్నాను నేను కూర మసాలా కూడా వేసేసాను అంటే నేను పొడి మసాలా వేసాను కాబట్టి ఎక్కువ మగ్గన అవసరం లేదండి మనకు పచ్చి స్మెల్ కూడా రాదు కూర పొడి మసాలే కాబట్టి తాడి మసాలా అంటే మనం అల్లలు అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసుకుంటే కొంచెం అవన్నీ ముందే ఆగాలి అలా కాకుండా ఇది తొందరగా అయిపోయేలా చూపిస్తున్నాను మీకు గన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకుంటే దీంట్లో సరిపోతుంది చూడండి నేనైతే గ్లాస్ వాటర్ వేస్తున్నాను గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు మనకి ఈ లూజ్ అంటే మనకి విజిల్ వచ్చేసరికి ఇంకా నీళ్ళు ఊరుతాయి కాబట్టి మనకి ఈ లూజ్ సరిపోతుంది ఆల్మోస్ట్ చూడండి ఇలా చిక్కగా గ్రేవీ లాగా చపాతీలో సూపర్ ఉంటుందండి కూర చపాతీలోకి అండ్ పొరాటలోకి రోటీలో కూడా అండి రొట్టెలోకి తినేవాళ్ళు అయితే సూపర్ అంటే సూపర్ మాంసం కూడా మాంసంతో సమానంగా ఉంటుంది ఇది బాగుంటుంది దీన్ని ఇష్టపడే వాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దీనికి విజిల్ పెట్టేసుకుందాం మనం ఇంకా అన్నీ వేసేసాను కదా నా దగ్గర కొత్తిమీర పుదీనా ఏం లేవండి ఇంకా నేను ఇలాగే పెట్టేస్తున్నాను ఇంక విజిల్ పెట్టేసుకొని కరెక్ట్గా సిమ్లో అయితే మూడు విజిల్ సరిపోతుందండి హైలో అయితే ఆరు విజిల్లు హైలో అంటే మనకు త్వర తరతరగా విజిల్లు వచ్చేస్తాయి సిమ్లు అంటే మనకు స్లోగా వస్తాయి కాబట్టి విజిల్లు మూడు విజిల్ అయితే సరిపోతుంది చూడండి ఇక్కడ ఇక్కడ అడా చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి పిండి తడుపు పెట్టుకున్నాను నేను నానబెట్టి పెట్టుకున్నాను మెత్తగా ఒక అరగంట ముందే చూడండి ఇలా మెత్తగా స్మూత్గా ఉంది కదా చపాతి పిండి ఈ చపాతి ఇది రెండు చేసి చూపిస్తా పదండి ఓకేనా అంటే నేను ఇక్కడ వంటగదిలో చేయను ఫ్రెండ్స్ చపాతి అంటే పొగ వచ్చేస్తుంది మా మాకు చెప్తున్నా కదా అదే పొగపోవడం లేదని చెప్పేసి నేను బాల్కనీలో స్టవ్ పెట్టేసుకుని అక్కడ చేసుకుంటాను కూర్చో అదే చేసేసుకుంటాను ఇంకా ఆల్మోస్ట్ చూడండి కూర విజిల్ అన్నీ అయిపోయింది విజిల్ దిగింది విజిల్ తీసి చూపిస్తున్నాను మీకు చూడండి కలర్ చూడ చిక్కగా బాగుంది ఇది ఇలాగ రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి చపాతీలోకి అయితే కొంచెం లిక్విడ్ కావాలి ఇదైతే రైస్లోకి అయితే బాగుంటుంది ఇంక ఇది మా పిల్లలు తినేసరి చపాతీలోకింతే రైస్లోకితే మాకు రెండు పూటలకు ఫుల్గా సరిపోయింది ఇప్పుడు సాయంత్రం వాయిస్ ఎవరిస్తున్నా మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేయాలి సూపర్ ఉందండి మీరు ఇది ఏం ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది అంత కమ్మగా టేస్టీగా ఉందండి స్మెల్ చూస్తుంటేనే నోరూరిపోతుంది బాగా చక్కగా తిని ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే చూడండి అలా కూర చూడండి చక్కగా ఉందో ఇంకా అయిపోయింది కూర పని సరే ఇప్పుడు నెక్స్ట్ చపాతి చేద్దాం చపాతి దగ్గరికి వెళ్ళండి చూడండి ఫ్రెండ్స్ ఇక ఇది వచ్చేసి ఇంకా పెన్నం వేడెక్కేసింది ఆల్మోస్ట్ నేను చపాతీలు సాధిస్తాను అది విజులొచ్చేలో ఇక్కడ నేను చపాతీ చేసేసుకుంటున్నాను మా అమ్మాయి ఉంది కాబట్టి కొంచెం మా అమ్మాయి హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు మా అమ్మాయి అంటే మా అమ్మాయి కదండి మా అదే మా అన్నయ్య కూతురు మా కోడలు ఇంకా సెలవులకు వచ్చేసి వచ్చింది ఇక్కడికి మేము మొన్న వెళ్ళాం కదా మీకు చూపించా కదా అప్పుడు నేను వెళ్ళినప్పుడు వచ్చింది నా అమ్మడి ఇక్కడే ఉంది ఇరవై రోజుల నుంచి ఇంకా నా దగ్గరే చేదోడుగా ఉంటుంది బాగా నాకు అబ్బాయిలే కాబట్టి అమ్మాయిలు లేదు కాబట్టి ఇష్టం అమ్మాయిలు అంటే బట్ ఏం చేస్తా అందుకని చెప్పి మా అన్నయ్య కూతురు నా దగ్గరే ఉంది ఒక మా అమ్మాయి సాదుతూ ఉంది కాబట్టి నేను కాలుస్తున్నా మీకు రెండు మూడు చపాతీలు కాల్చి చూపిస్తాను ఈజీగా ఎండ్ నూనె లేకుండా పులకాల లాగానే కాల్చుకోవచ్చు అండి అదే కొంచెం డైటింగ్లో ఉండేవాళ్ళు లేదా బాగా తినేసేవాళ్ళు అయితే పర్లేదు నూనె వేసుకొని చక్కగా ఖమ్మంగా తినచ్చు కాలుతున్నాయి కదా మీకు చూడండి ఎంత అంటే నేను మామూలుగా మడత గిడత ఏమీ లేదండి ఇంకా డైరెక్ట్గా సాధేస్తూ ఉంటాను నేను అంటే పిండిలో కొంచెం నూనెసి తడిపి ఆపెట్టుకుంటాను పిండిని అంతే ఇంకా డైరెక్ట్గా సాధేస్తూ ఉంటాను నేను మడతలు వేసి అవి ఎంత నేను చేయలేండి టైం టైం అయిపోద్ది అనేసి నేను ఇలా ఇలానే చేస్తున్న ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా ఇలాగేనండి అందుకని చెప్పేసి నేను మడతలు గిడతలు ఏమి వేయను ఇలాగే సాధిస్తూ ఉంటాను చూడండి ద్వారగా ఎర్రగా కాలే కదా బాగా చక్కగా ఇది వచ్చేసి మా అబ్బాయికి అండి మా అబ్బాయి ప్లేటింగ్ ఇది వేసుకొచ్చి తీసుకొచ్చి వాడు కాకలు అవుతుందమ్మా అంటే దగ్గర దగ్గర నైన్గా వచ్చిందండి టైం నైన్గా వస్తుంది కొంచెం మబ్బులు మూసుకొని అలా ఉన్నాయి ఈ మధ్య అయితే వారం నుంచి అయితే ఒకే వర్షం ఫ్రెండ్స్ వర్షం అంటే వర్షం కాదు అది పడుతూనే ఉంది ఈ లాక్డౌన్ ఒకటి బయటికి పోనీకి లేకుండా లాక్డౌన్ ఈ వర్షం ఇంకా బట్టలు ఉతికినా కానీ ఆరడం లేదు సరిగా ఇంట్లో ఫ్యాన్ల కింద వేసుకుంటున్నాం తాళ్ళు గట్టి అలా ఉంది ఇక్కడ పరిస్థితి మోసుకొని ఉన్నాయి మొబ్బులు మొబ్బులు బాగా పట్టాయి ఇప్పుడు నైన్ అవుతుంది పొద్దున్నే వర్షం పట్టింది చపాతి చేస్తూ ఉన్నాను నేనైతే ఇంకా ఇంక ఈ కూర సరిపోద్ది కాబట్టి ఈ రోజుకి ఇంకా అన్నం వండేస్తే సరిపోతుందండి మీరందరూ ఏం టిఫిన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ నాకు కామెంట్లో చేయండి ఓకేనా కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి చూడండి పూ చపాతి అనేది పొంగుతుంది చూడండి అలా మడత లేకపోయినా కానీ పొంగుతుంది కదా అంటే మనం మనము ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం కాబట్టి బాగా పొంగుతున్నాయండి చపాతీలు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చక్కగా పొంగుతున్నాయి చపాతీ బాగా రౌండ్ చుట్టూరు ఎర్రగా కాల్చుకోవాలి మధ్యలో కాకుండా చుట్టూరు కూడా బాగా కాల్చుకోవాలి బాగా చూడండి దోరగా వచ్చాయి కదా చపాతీలన్నీ మా పిల్లలకి ఇలాంటి రోజు చపాతీ అని తింటారండి మూడు పుట్టల చపాతీ అయినా మా పిల్లలు తింటారు అంత ఇష్టం చపాతి అంటే చపాతీ లవర్స్ మా పిల్లలు చపాతీ ఇలా లిక్విడ్ లాక్ కర్రీ ఉంటే చాలు ఇంకేదీ అవసరం లేదు వాళ్ళకి మీకు ప్లేటింగ్ తెచ్చి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ చపాతీ కూడా కాల్ చేసి చూపిస్తాను మీకు పొగల పొగలు వస్తున్నాయి కదా అందుకనే చెప్పేసి ఈ పొగలు అని చెప్పేసి నేను బయట పెట్టుకుంటానండి లేకపోతే ఈ స్టీల్ సామాన్గా అంతా మొత్తం జిడ్డు జిడ్డు పట్టేస్తుంది ఇంట్లో చపాతీ చేయాలంటే అందుకని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాను నేను ఇంకా నూనె నూనెసేస్తున్నాను దీంట్లో చూడండి ఈజీగా అంటే చపాతి బంగాళదుంప కుర్మ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా మీకు ఈ బ్లాగ్ ద్వారా చపాతి పిండి ఏం లేదు ఫ్రెండ్స్ మనకు ఎంత ఎంత కావాలో పిండి అంత మనం ఒక బౌల్లో తీసుకోవడం తగినన్ని వాటర్ కొంచెం ఉప్పు వేసి మెత్తగా కలుపుకోవడం కలిపే కొద్ది వాటర్ వేసుకోవడం ఒకేసారి అయ్యకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ వాటర్ వేసుకుంటూ మెత్తగా పిండి విసుకోవాలి పిసికిన తర్వాత కొంచెం నూనె వేసి కొంచెం మళ్ళీ బాగా మసాజ్ చేస్తే సరిపోతుందండి ఇలా రుచికరమైన చపాతి రెడీ బాగున్నాయి కదా నచ్చితే తిని టేస్ట్ని ఎంజాయ్ చేయండి మరో బ్లాగ్లో మీ ముందుంటా మీ వాణి నమస్తే